విధానంలో మార్పులు ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. కొన్ని మంచి ఫలితాలు కనిపించినప్పటికీ వాటితో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రోజు మనం అనేక రోగాల బారిన పడుతుంటాం. చిన్న వయసులోనే ప్రమాదకరమైన రోగాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటీస్ మరిన్ని వ్యాధులకు కారణమవుతుంది. ప్రాథమిక దశలో ఈ వ్యాధిని గుర్తించినట్లయితే నియంత్రణలో ఉండవచ్చు. కాకరకాయ చక్కెర వ్యాధికి మంచి మందు. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజుకి ఒకసారి కాకరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఈ రసంలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం ఉండటం వలన బరువు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాకరకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనివలన రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది, వాపులను నిరోధిస్తుంది. కాకరకాయ రసాన్ని ఉదయం పరిగడపున తాగాలి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు మధ్యాహ్నం భోజనం తర్వాత దీనిని త్రాగాలి. ఈ జ్యూస్లో కొద్దిగా పసుపు నిమ్మరసం కలుపుకొని తాగితే మరీ మంచిది. గ్లాస్ కాకరకాయ జ్యూస్లో 11 రకాల క్యాలరీలు, 0.1 గ్రాముల కొవ్వు, 0.7 గ్రాముల ప్రోటీన్, 1.7 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.